ఫిలిప్పీన్స్ నుంచి హరిశంకర్ గారికి క్వశ్చన్. సార్ మీకు ఒక సార్ మీరు కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ అడుగుతుంది, ఒక నిమిషం చెప్పండి. హలో, మీరు కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, ఆ స్ట్రగుల్స్ వల్ల ఏ రోజైనా మీకు ఈ ఇండస్ట్రీ వదిలేసి తిరిగి ఇంటికి వెళ్ళాలనిపించిందా సార్, ఏ సిచ్యువేషన్లో అయినా? ఒకరోజు ఒకరోజు నేను మన ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒకరోజు అలాగ బాధ అనిపించి ఇంటికి వెళ్ళిపోయానమ్మా. వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ బస్ ఎక్కి మళ్ళీ వచ్చేసా. సార్ ఒక్కటి ఒక మీతో ఒక్క ఫోటో దిగొచ్చా? ఒక్క ఫోటో మీతో ఒక్క ఫోటో దిగొచ్చా? ఇది అయ్యాక క్వశ్చన్ నా సార్, దిగుదాం. థ్యాంక్ యూ సార్. యా, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హలో సార్, దిస్ ఈజ్ రమా పెన్యాల. ఆర్ యూ ప్లానింగ్ ఎనీ డ్రీమ్ ప్రాజెక్ట్ లైక్ పాన్ ఇండియా మూవీ, కల్కి, పుష్ప, లైక్ దట్? పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తే అవు అమ్మా, మనం ఒక మంచి సినిమా చేస్తే అది ఇండియా మొత్తం ఆదరించినప్పుడు పాన్ ఇండియా అవుతుంది. సో కల్కి లాంటి సినిమాలు చేయడానికి నాగార్జున ఉన్నాడు, పుష్ప లాంటి సినిమాకి సుకుమార్ ఉన్నాడు, నేను నా స్టైల్లో చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. వస్తుంది మీ అందరి దగ్గరికి మైక్ వస్తుంది, ప్లీజ్ వెయిట్ చేయండి ప్లీజ్. హలో యా సార్. సార్ ఇక్కడ రైట్ సైడ్ నా సైడ్ నుంచి ఒక క్వశ్చన్. ఓకే, పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ తీశారు, రవితేజ గారితో మిస్టర్ బచ్చన్ తీశారు, సో అలానే మల్టీ స్టార్తో ఏ మూవీ తీయాలనుకో మీరు ప్లానింగ్లో ఏమైనా ఉందా? యా డెఫినెట్గా, మీరు ఆ ఫోటో బాగుంది కెమెరా సైడ్ పెట్టండి. ఎస్, మల్టీ స్టార్ ఖచ్చితంగా చేయాలని ఉంది, నాతో పాటు మీరు అందరు కూడా మేనిఫెస్ట్ చేయండి, అప్పుడు జరుగుతుంది ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ యా చెప్పండి సార్, చెప్పండి. మీరు మైక్ దగ్గర పెట్టుకోండి. మీ సినిమాలు అన్ని తీసిర్రు కదా, మీ బెస్ట్ సినిమా ఏది? ఈ ఎంటైర్ సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏది? నా బెస్ట్ సినిమా ఆగస్ట్ 14 ప్రీమియర్స్ నుంచి ఆగస్ట్ 15 రిలీజ్ కాబోతుంది, మిస్టర్ బచ్చన్. హరిసన్నా ఇటు హరిసన్నా, ట్రైలర్ చాలా బాగుందన్నా. థ్యాంక్ యూ. మీ హోప్ మా హోప్ కూడా మీరే, మీ క్యాప్షన్లో ద ఓన్లీ హోప్ అని పెట్టారు, మీరు కూడా మా హోప్ అన్నా, రవితేజ ఎలా హిట్ అవ్వాలన్నా. మనందరికీ హోప్ మా సినిమానే. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్ యూ. సార్ మీ హెయిర్ స్టైలు బ్రహ్మాండంగా ఉంది సార్, హెయిర్ స్టైల్ లాగా ఒక లెవెల్లో సినిమాలు తీస్తున్నారు, దాంతోపాటు నేను చాలాసార్లు మిమ్మల్ని కలిశాను సార్. హరీష్ శంకర్ అంటే ఒక సంతోష్ కుమార్ అని నా పేరు చూసుకుంటున్నాను సార్, ఎందుకంటే ఒక వేవ్ ఉంటుంది సార్ మీ పేరులో. అదేవిధంగా భవిష్యత్తులో మీరు చెప్పినట్ల పుష్ప, సుకుమార్ గారు, నాగేశ్వర్ గారు కలిగి ఇట్లా ఈ సినిమా ఒక ఇన్కమ్ ట్యాక్స్ అంటే ప్రజల గురించి ఒక మెసేజ్ని జనాలకు ఉపయోగపడే సినిమాలు కూడా చాలా తీసుకున్నారు సార్, చాలా సంతోషదాయకం. అదేవిధంగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు తీసేటప్పుడు క్వశ్చన్ ఏమన్నా స్పీచ్ ఇస్తున్నావు నువ్వు? అవునా సార్? అదే సార్, రవితేజ గారు స్వయం కృషితో వచ్చారు, మీరు స్వయం కృషితో వచ్చిన డైరెక్టరు, అందుకే మీరంటే ఇష్టం. ఖచ్చితంగా ఈ సినిమా మేమంతా చూస్తాము, మాలాంటి యువతకు కూడా మీరు సపోర్ట్ చేయాలి సార్. థ్యాంక్ యూ ఖచ్చితంగా. హలో, హాయ్ సార్. హలో సార్. ఫాస్ట్ 13 ఇయర్స్ తర్వాత రవితేజ గారితో మళ్ళీ మూవీ చేస్తున్నారు, మళ్ళీ ఏం ఏ పాయింట్ చూసి మూవీ చేస్తున్నారు సార్? రవితేజ గారితో నాకు అర్థం కాలా. మళ్ళీ సార్లో చాలా సంవత్సరాల తర్వాత రవితేజ గారితో సినిమా చేశారు, ఇన్స్పైరింగ్ ఏంటి, ఏం నచ్చి మళ్ళీ చేశారు అని? రవితేజ గారు నేను ఫస్ట్ సినిమాకి ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, ఏం చేంజ్ అవ్వలేదు, అదే బాగా నచ్చింది అందుకే. థ్యాంక్ యూ. హలో సార్. హలో మేడం. ఎక్కడ మైక్? ఇక్కడ లెఫ్ట్ ఇక్కడ సార్. ఇక్కడ సార్. సెప్టెంబర్ 2 ఏమైనా అప్డేట్ ఉందా? సెప్టెంబర్ 2 ఏమైనా అప్డేట్ ఉందా? ఫస్ట్ ఆగస్ట్ 14 ఈవినింగ్ అప్డేట్, ఆగస్ట్ 15 మార్నింగ్ అప్డేట్ ఫాలో అవ్వు, తర్వాత చూద్దాం సెప్టెంబర్. సార్ ఇక్కడ సార్, మిస్టర్ బచ్చన్ మీరు బచ్చన్ గారికి ఇన్స్పిరేషన్ గా ఉంది కదా సార్, ఆయనకు తెలుసా అది? ఏది బచ్చన్ గారికి తెలుసా? తెలుసు.
యా నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎవరి దగ్గర ఉంది మైక్? హలో సార్. యా ప్లీజ్ ఇక్కడ ఇక్కడ సార్ ఇక్కడ. యా ఓకే ఇది లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ నా పేరు శివకుమార్ సార్. ఎస్ శివకుమార్ వినపడుతుంది చెప్పు సార్. హాయ్ సార్. హాయ్ హీరోయిన్ గారు. హాయ్ మేడం. మీరే సార్ మీరు ఫ్యూచర్లో మన రవితేజ గారు వాళ్ళ కొడుకున్నారు కదా సార్ను ఇద్దరితో కలిసి ఏమన్నా సినిమా వచ్చే ఛాన్స్ ఉందా? మాస్ మహారాజా మంచిదే కదా వస్తే ట్రై చేద్దాం. కూర్చున్నారు కాబట్టి ప్లీజ్ దయచేసి కొంచెం నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గారికి రవితేజ గారికి సిమిలారిటీస్ ఏంటి సార్? ఇద్దరు ఫెయిల్యూర్ కానీ సక్సెస్ కానీ సీరియస్గా తీసుకోరు, దేన్ని పట్టించుకోరు. ఓకే డన్. సార్ హరీష్ శంకర్ గారు. సార్ దిస్ ఇస్ చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. అడగండి అడగండి సార్. సార్ దిస్ ఇస్ చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది. స్టార్టింగ్లో వచ్చే డైలాగు సరిహద్దును కాపాడేవాడే కాదు సంపదను కాపాడేవాడు కూడా సైనికుడే అనే డైలాగ్ అయితే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది. సో దాని గురించి ఏమని చెప్తారు? ఆ డైలాగ్ మీరేనా లేకపోతే దాని వెనక్కున్న ఎలా వచ్చింది ఏంటి అని? యా యాక్చువల్గా సినిమాలో నేను డైలాగ్స్ రాశాను, నాతో పాటు ప్రవీణ్ వర్మ అనే ఇంకో అతను కూడా అడిషనల్ డైలాగ్స్ రాశాడు. అతను ఇక్కడెక్కడ ఉన్నాడు, ఇందాక కనిపించాడు ప్రవీణ్ వర్మ, నిల్చుండు ఒకసారి. సో ఏ డైలాగ్ ఎవరు రాశారనేది పెద్ద గుర్తుండదు, బట్ ఐఎమ్ షేరింగ్ ది డైలాగ్ రైట్ విత్ హిమ్. అతను రాసిన చాలా డైలాగులు సినిమాలో ఉన్నాయి, హ్యాపీ మీకు నచ్చినందుకు చాలా హ్యాపీ. ఇలాంటి డైలాగ్ ఇంకా చాలా ఉన్నాయి సినిమా. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, అండ్ లాస్ట్ ఒక 48 అవర్స్ నుంచి సోషల్ మీడియా షేక్ అవుతుంది, అండ్ మీది బాలకృష్ణ గారి కాంబినేషన్లో సినిమా రాబోతుంది అని చెప్పేసి, అండ్ మలయాళంలో సూపర్ హిట్ అయిన ఆవేశం సినిమా రీమేక్ మీరు చేస్తున్నారు అని చెప్పేసి టాక్ వచ్చింది. లాస్ట్ 1 మంత్ నుంచి మిస్టర్ బచ్చన్ పనిలో తప్ప ఇంకా నేను దేంట్లో లేనండి. సో నిజంగా అది నా వరకు రాలేదు, వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. హరీష్ అన్న బ్యాక్గ్రౌండ్, యా బ్యాక్గ్రౌండ్ ట్రైలర్లో కానీ టీజర్లో కానీ హిందీ సాంగ్స్ ఎక్కువ పెట్టారు. అవును, మనకి బచ్చన్ ఫ్లేవర్ కోసమా లేకపోతే? లేదండి, ఐ మీన్ హిందీ సాంగ్స్ పాడే ఒక ఆర్కెస్ట్రా సింగర్ హీరో, హీరో పేరు హీరోకి ఉండే మా ఊళ్ళో పిలిచే పేరు ఏంటంటే కోటిపల్లి కుమార్ శాను అని పిలుస్తారు. సో సినిమా దగ్గర కోసం కాబట్టి మీకు అడిగారు కాబట్టి చెప్తున్నా. సో హీరో ఎక్కువ కుమార్ శాను పాటలు పాడుతుంటాడు సినిమాలు కాబట్టి హిందీ పాటలు. నేను ఇంకోటి సినిమా గురించి లాస్ట్ 3-4 డేస్ నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది, దీంట్లో సిద్ధు గారు గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్నారన్నారు, నిజమేనా? వైరల్ అయిందా? అయిందండి. అయిన తర్వాత మాట్లాడుతుంది, ఇంకా అవ్వలేదు అనుకుంటా నేను. హరిశంకర్ గారు, హరిశంకర్ గారు సార్, సార్ హరిశంకర్ గారు ఇక్కడ సార్, ఇక్కడ ఇక్కడ సార్, సార్ సారీ సార్. సార్ ఇది రైడ్ అనే ఇప్పుడు ఒక సీరియస్ డ్రామాని తీసుకుని ఇలా ఇప్పుడు మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అనేది వేసి కొత్త వంటకం అనేది వాడారు కదా, సో అది ఓవర్ దానికి కొంచెం ఓవర్ డోస్ అయినా కూడా కొంచెం ఇది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కదా, సో మరి దీని నుంచి అంటే ఎలా ఉండబోతుంది సినిమా అంటే ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? సార్ ఇంక దగ్గరికి వచ్చేసాం కదా 1 వీక్ 14 ఈవినింగ్, మీరే నాకు చెప్పండి నేను ఎలా ఉండబోతుంది అని. టీజర్ చూపించా, ట్రైలర్ చూపించా, సాంగ్స్ ఎలా ఉన్నాయి అన్నీ చూపించాను. ఇంకా ఎలా ఉండబోతుంది అని అడుగుతున్నారు కాబట్టి ట్రైలర్ రిలీజ్ చేసాం. బట్ సో ఎలా నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఎలా ఉండబోతుంది కాదు, ఎలా ఉంది అని అడిగే టైం దగ్గరకు వచ్చింది. సో మీరు చూసి చెప్పండి నాకు. బట్ మీ మార్క్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని డిస్క్రైబ్ చేసే డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, ప్రేసంగా ఇందులో లాస్ట్లో మంచిదే. హరిశంకర్ గారు, హరిశంకర్, హరిశంకర్ గారు, వన్ మోర్ థింగ్ అండి, మా స్క్రీన్ ప్లే రైటర్స్ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళ ఇందాక పరిచయం మర్చిపోయాను, తన్వి అండ్ దత్తు ఇద్దరు. సో దే ఆర్ ద స్క్రీన్ ప్లే రైటర్స్ ఆఫ్ ద ఫిల్మ్. సూపర్ వర్క్, సూపర్ వర్క్ హరిశంకర్, చాలా బాగుంది హరిశంకర్ గారు. హరిష్ గారు హియర్. యా రెడీ సార్. హాయ్. క్యూట్, క్యూటర్, క్యూటెస్ట్, క్యూటర్ దెన్ క్యూట్ వర్డ్స్ సార్. మర్చిపోయా. సో మై క్వశ్చన్ ఈస్, మీ మిమ్మల్ని మొన్న చాలా మంది ఇమిటేట్ చేశారు, ఒక వీడియో చూసాం మీ టీమ్, అందులో మీకు బాగా నచ్చిన పర్సన్ ఎవరు, బాగా ఇమిటేట్ చేసిన పర్సన్ ఎవరు? ఇప్పుడు వాళ్ళందరూ యాక్టర్స్, అంత చాలా మంచి యాక్టర్స్, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, వాళ్ళతో ఫర్దర్గా నేను పనిచేయాలి, నేను ఇమిటేట్ చేయమంటే చేశారు. ఒకళ్ళ పేరు చెప్తే మిగతా వాళ్ళు హట్ అయిపోతారు, అందరూ బాగా చేశారు. అండ్ వన్ మార్ క్వశ్చన్, మీరు ఒక ఇంటర్వ్యూలో క్రిస్టోఫర్ నొలాన్ గారితో పోల్చారు పూరి జగన్నాథ్ గారిని. లేదు అలా పోల్చలేదు, ఆ ఇంటర్వ్యూ కరెక్ట్గా చూడండి, ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు.
అంటే ఎవరికి వాళ్ళే గ్రేట్ అండి, అలా ఎప్పుడు నేను కంపేర్ చేయలేదు. లేదు, మీ సినిమాతో పాటు డబుల్ స్మార్ట్ కూడా వస్తుంది. అవును అవును, ఇదెంత మంచిగా అనిపించిందో ట్రైలర్ అది కూడా అలానే ఉంది. అవును, నేను ట్వీట్ చేశా డబుల్ స్మార్ట్ ట్రైలర్ నాకు బాగా నచ్చింది, నేను ట్వీట్ చేశా. రామ్ ఎనర్జీ, పూరి గారి స్ట్రీక్ అందులో ఉంది. ఆగస్ట్ 15th మా సినిమాతో పాటు డబుల్ స్మార్ట్ కూడా వస్తుంది. రెండు సినిమాల్ని బ్లాక్ బస్టర్ చేయాలి తమ్ముళ్ళు ఈసారి. హరిశంకర్ గారు, హరిశంకర్ గారు ఇక్కడ మార్క్ క్వశ్చన్. హరిశంకర్ గారు వన్ మార్క్ క్వశ్చన్ ఉండదు. హరిశంకర్ గారు, యా ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది కదండి, చాలా మంది సమస్యలు కాదు భయపడేది, పుకార్లకు రూమర్లకు. మీరు పుకార్లకు రూమర్లకు భయపడే వ్యక్తి కాదు కదా, అలాంటి డైలాగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? భయపడలేదు కాబట్టి పెట్టా. అంటే మీరు భయపడరు కదా, మరి ఎందుకు పెట్టాల్సి వచ్చిందని? భయపడి కాబట్టి పెట్టా, భయపడేవాడైతే పెట్టడు కదా. మా మోడర్న్ రాఘవ, మంచి క్వశ్చన్, థ్యాంక్ యూ. మా మోడర్న్ రాఘవేంద్ర, ఓకే హాయ్. శిరస్సు వంచి రాఘవేంద్ర గారికి మీ తరఫు అండం పెడతాను మీకు. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ ఫనీ, థ్యాంక్ యూ. యాక్చువల్గా మీరు మిగిలిన సినిమాలు అంటే ఇంతకుముందు మీ సినిమాల కంటే కూడా ఈ సినిమాకి చాలా అగ్రెసివ్గా ప్రమోషన్ చేస్తున్నారు. అవును, దాని రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? అంటే గ్యాప్ వచ్చిందనా? కాదండి, గ్యాప్ కాదు, దీన్ని ఏమంటారంటే రిలీజ్ డేట్ చాలా లేట్గా అనౌన్స్ చేశాం కదా, రిలీజ్ డేట్ చాలా లేట్గా అనౌన్స్ చేసాం. మాకంటే ముందు డబుల్ స్మార్ట్ అనౌన్స్ చేశారు, మాకంటే ముందు వేరే సినిమాలు అనౌన్స్ చేశారు, మా సినిమా చాలా లేట్గా అనౌన్స్ చేసాం. సో జనాలకి రీచ్ అవ్వాలని ఒక చిన్న యాంగ్జైటీ తప్ప గ్యాప్లు మ్యాప్లు అలా ఏం లేవులండి. హరిశంకర్ గారు, హరిశంకర్ గారు సార్, ఎక్కడ సార్? రెండు ఫంక్షన్లు జరిగినాయి, హీరో గారు కనిపిస్తుంది, మీరే కనిపిస్తున్నారు. అవునా? అవును. హీరో గారు ఆర్టీ ఆర్టీ 75 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అదే కదా, చాలా మంచి క్వశ్చన్ వేశాడు, నేను కూడా అదే నేర్చుకుందాం అనుకుంటున్నా. ఒక్కసారి తన సినిమాకి తన వర్క్ అయిపోయింది అనగానే తను ఇంకో పనిలో పడి పని నుంచి పనికి అంత ఫాస్ట్గా షిఫ్ట్ అయిపోతారు. మాస్ మహారాజ్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. సో మొన్న ఒక ఈవెంట్ చేసాము, అప్పుడు ఆయనకి ఖాళీ ఉంది కాబట్టి వచ్చారు. మళ్ళీ అందుకే ఆయన సినిమా అయినా సరే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఆయనకి నా మీద విపరీత నమ్మకం, నేను వెళ్తే సరిపోతుంది అనుకుంటున్నాను. మరి సార్, హరిశంకర్ గారు మీకు, హాయ్ సార్, దిస్ ఈస్ రాజా సార్, ఐడియల్ మీడియా నుంచి. యా సార్, ఈ సినిమా ట్రైలర్లో రవితేజ గారి క్యారెక్టర్ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. థ్యాంక్ యూ అండి. గతంలో రవితేజ గారి సినిమా ఈ మధ్యకాలంలో మిస్ అయిన ఎలిమెంట్ అది, మీరు ఈ చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అవునండి, ఏదైతే మిస్ అయిందో దాన్ని చూపిస్తానన్నారు. అవునవును, ట్రైలర్లో 100% ఉంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాలో హీరో క్యారెక్టరేషన్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అవును. కానీ ఈ కమర్షియల్ ఎలిమెంట్ తీసుకోవడానికి మీరు ఎలాంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు? ఆ క్యారెక్టరైజేషన్ ఏమన్నా స్పెషల్గా రాసుకున్నారా? యా, ఈ సినిమా ఒక మాటలో చెప్తానండి మీ క్వశ్చన్కి. అజయ్ దేవగన్కి రవితేజకి ఎంత తేడా ఉందో రైడ్కి మిస్టర్ బచ్చన్కి అంత తేడా ఉంటుంది. సూపర్ సార్. సార్ హరిశంకర్ గారు, యా సార్, సార్ రవితేజ గారు అంటే ఎంత ఇష్టం అయితే మాత్రం హీరోయిన్కి ఒక్క డైలాగ్ కూడా పెట్టలేదు ట్రైలర్లో. హీరోయిన్కి ఎందుకు డైలాగ్ పెట్టలేదంటే, హీరోయిన్ మరాఠీ అమ్మాయి, ఈ షుడ్ అప్రిషియేట్ హర్, తెలుగులో తనే డబ్బింగ్ చెప్పింది. సో అమ్మాయి గొంతు డైరెక్ట్గా థియేటర్లో వినిపించిన తర్వాత మిమ్మల్ని థ్రిల్ చేద్దామని. సార్, ఏ క్వశ్చన్కైనా మీ దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది సార్? ఏ క్వశ్చన్కైనా కరెక్ట్గా చెప్తారు, అటు ఇటు ఉందంటారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హరిశంకర్ గారు, యా భాగ్యశ్రీ, 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 యా మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు డైరెక్టర్ గారు మీ సక్సెస్ వెనకాల నేను ఉన్నా అని చెప్పి చెప్పారు. మనం నేను లేట్గా వచ్చాను, ఎన్ని క్వశ్చన్స్ అయినా పర్లేదు, డోంట్ రెస్ట్రిక్ట్ ఎనీ వన్ ప్లీజ్. యా మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు మీ సక్సెస్ వెనకాల నేనున్నా అని చెప్పి డైరెక్టర్ అన్నారు, అంటే మీరు యాజ్ ఎ ఫ్రెండ్గా చూస్తారా డైరెక్టర్గా చూస్తారా, అంటే ఎవరు ఎక్కువ ఇష్టం, యాజ్ ఎ ఫ్రెండ్ కానీ డైరెక్టర్ కానీ? He's my director who's turned into a friend. హరిశంకర్ గారు, యా హరిశంకర్ సార్, హరిశంకర్ గారు, మీరు ఇందాక మీరు టీజర్ లాంచ్ ఈవెంట్లో రవితేజ గారిని మీరు ఎలా చూడాలనుకున్నారో అలా చూపిస్తానని చెప్పేసి అన్నారు కదా. అవును సార్. బట్ సత్య గారి దగ్గర నుంచి ఆ కామెడీ హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ మీరు బయటికి తీసుకురాలేదేమో, మాస్ మహారాజా గారి దగ్గర నుంచి ఆ వింటేజ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా వెంకీ లాంటిది? అంటే 2.5 గంటల్లో తీసిన సినిమా, 2:22 ఉందండి ఇది, చూపించలేను ఆ గబుక్ ఆయన చేసే ఎంటర్టైన్మెంట్ అంతా చూపించలేను. రవితేజ గారి కామెడీ అంతా ఎలా ఉందంటే సిచ్యువేషన్ కామెడీ అండి, ఆ ముందు వెనక సీన్ తెలిస్తే కానీ ఆ సీన్ నవ్వురాదు. సో ట్రైలర్లో గబుక్కుని కట్ చేయడానికి ఆయన ఆ డైలాగ్ విపరీతంగా నవ్వుతారు రేపు పొద్దున్న, మీరు ఆ కాంటెక్స్ట్ తెలియకుండా నవ్వరు, అందుకే ఆయన హీరోయిజం ఎక్కువ చూపించి అలా చూపించాం అన్నమాట.
అండ్ ఇంకోటి మాస్ మహారాజా గారు అంటేనే మాకు తెలిసింది ఒక సెల్ఫ్ మేడ్ హీరో అండ్ యాటిట్యూడ్ అనే ఒక డైలాగ్ అండ్ ప్రీవియస్లో కూడా ధమాకాలో ఈ టైప్ ఆఫ్ అంటే ఆయన ఎలివేట్ అంటే ఒక సెల్ఫ్ మేడ్ డైలాగ్స్ ఉంటాయి బట్ ఆయనను చూస్తేనే ఒపీనియన్ వస్తుంది కదా ఆ డైలాగ్ అవసరం అంటారా అని అని ఆయన చూసినప్పుడు నాకు ఏది గుర్తొచ్చిందో అది రాశాను. ఓకే థ్యాంక్ యూ. హరీష్ శంకర్ గారు ఇక్కడ కానీ ఇంకోటి ఏంటంటే అండి ఇప్పుడు ట్రైలర్ అవ్వచ్చు లేకపోతే మొన్న చేసిన టీజర్ అవ్వచ్చు రేపు తీసిన చాలా సీన్లు అవ్వచ్చు అప్పుడు కూడా మీకు చాలా అనిపిస్తుంది అసలు ఈ పాట అవసరమా ఇక్కడ ఇది అనిపిస్తుంది అని మీకు చాలా అనిపిస్తుండొచ్చు. వీ హ్యావ్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ ద ఫిలిం కానీ డైరెక్టర్ నేను కదా నాకు ఏది అవసరం అనిపించింది అదే పెడతాను సినిమాలో. హరీష్ శంకర్ హరీష్ శంకర్ గారు సార్ ఇక్కడ సినిమాలో టీజర్లో టీజర్లో డైలాగ్స్ కానీ ట్రైలర్లో డైలాగ్స్ కానీ కొన్ని గుచ్చుకునేలా ఉన్నాయి చాలామందికి. ఇవి ఆర్గానిక్గా రాశారా లేకపోతే ఐ మీన్ ఫ్లోలో రాసుకెళ్ళారా లేకపోతే తగలాలనే రాశారా? ఒక డైలాగు గుచ్చుకోకపోతే ఇంకా దాని డైలాగ్ వాల్యూ ఏముంటుందండి? నేను చాలా కాంప్లిమెంట్గా తీసుకున్నా. ఒక అమ్మాయిని చూడగానే అమ్మాయి చూపులు గుచ్చుకునే అంటారు కదా, సో ఇట్ విల్ మేక్ యూ ఫీల్ హ్యాపీ కదా. థ్యాంక్ యూ. అరే హరీష్ శంకర్ గారు, హరీష్ శంకర్ గారు అక్కడ అమ్మాయి అమ్మాయికి మైక్ ఇచ్చారు, దాని తర్వాత మీరు అడగండి. చెప్పండి మ్యామ్. హాయ్ హరీష్ గారు, దిస్ ఈజ్ రాణి. సో సైనికుడే కాదు సంపద కాపాడేవాడు కూడా గొప్ప అని చెప్పారు. గొప్ప అంటే మీరేం చెప్తారు? నేను గొప్ప అని చెప్పలేదమ్మా. సైనికుడు సరిహద్దు కాపాడిన వాడిని మనం సైనికుడు అంటాం, సంపద కాపాడు కూడా సైనికుడు అని చెప్పాం. సైనికుడు అంటే ప్రొటెక్టర్, కొంచెం ఫైట్ చేసేవాడు, అంతే. గొప్ప అని చెప్పలేదమ్మా. ఇంకోసారి చూడండి ప్లీజ్, ట్రైలర్ ఇంకో వ్యూ పెరుగుతుంది. హరీష్ శంకర్ గారు, ఒక సినిమాలో ఎంత గొప్ప కామెడీ ఉన్నా ఎంత గొప్ప డ్యాన్సులు ఇవంతా రవితేజ గారు అంటేనే ఎనర్జీ అదంతా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇద్దరు కాంబినేషన్ అంటే. బట్ కాకపోతే ఏంటంటే ఫైనల్గా ఆడియన్స్ బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి క్యారీ అయ్యేది ఒక ఎమోషన్ అనేది క్యారీ అవుతుంది కదా. సో మరి ఈ సినిమాలో ఎమోషనల్ అనే పాయింట్ని ఎలా క్యారీ చేశారు, అది ఏంటనుకోవచ్చు? మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఏ ఎమోషన్తో బయటకు వస్తాడు అనేది, అది సినిమా చూసిన తర్వాత వాళ్ళని అడగాలి. కరెక్ట్గా చెప్పారు. సార్ మీరు షాక్ తీసినప్పుడు రైడ్ మూవీలో చూసినంత సటిల్టీ షాక్ చాలా సటిల్గా యునో గంభీరంగా ఉంటుంది. అవును. తర్వాత నుంచి మీరంతా మాస్ అండ్ సో లౌడ్ మూవీస్ తీస్తున్నారు. అవునండి. వై ద చేంజ్ ఓవర్? షాక్ తీసినందుకు మీకు ఆ గంభీరత ఆ మూడు ఎవరికి నచ్చక మూడేళ్లు నన్ను పని లేకుండా కూర్చోబెట్టారు, అందుకే గేర్ మార్చి మిరపకాయ అన్నాను, బ్లాక్ బాస్టర్ వచ్చింది. హరీష్ శంకర్ గారు ఇక్కడ రెడీ. సార్ చిన్న అవుట్ ఆఫ్ బాక్స్ బట్ నాట్ కాంట్రవర్సీ. సార్ ఐఎమ్ ఆల్ యువర్స్. అసలు ఫనీ కాంట్రవర్సీ లేకుండా మన ప్రెస్ మీట్లు ఉంటాయా? కానీ సార్ ఏంటంటే మే ప్రతి సినిమా ప్రమోషన్స్లో ఎస్పెషల్గా లాస్ట్ రెండు సినిమా ప్రమోషన్స్లో మహేష్ బాబు గారితో సినిమా కోసం మీరు కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అవును. ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆయన మూడేళ్ళు మళ్ళీ వేరే సినిమాకి కమిట్ అయిపోయారు కదా. అవును. సో ఈ మూడేళ్లలో ఇంకా మంచి కదా ఆయనకి డిజైన్ చేస్తారా? కానీ నేను చాలాసార్లు ట్విట్టర్లో అడిగారు మహేష్ బాబు ఫ్యాన్స్ గారు అందరూ, నాకు పోకిరీ ఈజ్ లైక్ నాకు ఒక టెక్స్ట్ బుక్ లాంటిది నాకు. సో ఎప్పుడు సినిమా తీసినా ఎంతో పోకిరి లాంటి సినిమా తీయాలని అంతే అని నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేదు బట్ ఐ ఫైట్. హరీష్ శంకర్ గారు. సార్ సార్ అంటే రవితేజ గారితో మీరు తీసేంత షాక్ ఏదైతే ఉందో ఇట్స్ లాంగ్ బ్యాక్ షాక్ కానీ మిరపకాయ కానీ, అంటే ఆయనతో చేయడానికి ఎందుకు మళ్ళీ ఇంత గ్యాప్ తీసుకున్నారు? నేను నిన్ననే చెప్పానండి, నాకు ఫ్లాప్ సినిమా తర్వాత కూడా పిలిచి లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు ఒక అన్నయ్య ఒక తమ్ముని జాబ్లో పెట్టాడు, అక్కడ సక్సెస్ఫుల్గా ఉన్నాడు అనుకోండి, మళ్ళీ వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి అనకూడదు. ఇంకా మన బతుకు మనం బతకాలి, పద్దాకి వెళ్ళి సినిమా అడిగితే కొంచెం మొహమాటంగా ఉంటుంది కదా. అట్ ద సేమ్ టైం మధ్యలో రెండుసార్లు మేము అనుకున్న సినిమా మెటీరియల్ అవ్వాల. సో ఆల్రెడీ మిరపకాయ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కాబట్టి దాన్ని దాటే సినిమా తీయాలని ఒక చిన్న ప్రయత్నం ఆశ, దాటుద్దా లేదని మీరు చెప్పాలి. సో ఈ సినిమాకి ఆ స్కోప్ ఉంది కాబట్టి దీన్ని కుదిరింది చేసాం. అంటే షాక్ కొంచెం మనకి కొంత తక్కువ టాక్ తో వచ్చినా కూడా షాక్ అంటారా? షాక్ మీరు చాలా మొహమాట పడుతున్నారు. ఫ్లాప్ అది సరే సార్, అది తక్కువ టాక్ వచ్చింది కొంచెం బాగుంది ఏదో చెప్తున్నారు. మాకైతే నచ్చింది యాక్చువల్లీ, యాక్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూ రవితేజ గారి సినిమాలో షాక్ మాకు నచ్చింది. ఆ షాక్ మీలాంటి వాళ్ళు రెండు రాష్ట్రాల్లో లేరు కాబట్టి నేను మూడేళ్ళు ఖాళీ కూర్చున్నా రెడీ. బట్ మిరపకాయ అండ్ ఇప్పుడు మిస్టర్ బచ్చన్, సో హ్యాట్రిక్ ఫిల్మ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయనతో? వెరీ సూన్. ఇది ముందు దీన్ని హ్యాట్రిక్ లైన్లో పెట్టండి, ఇమీడియట్గా నా పనులు ఉంటాను. యా హరీష్ శంకర్ గారు, హరీష్ శంకర్ గారు. సార్ సార్ అడగండి సార్. అది సారీ ఎన్టీఆర్ గారికి రామయ్య వస్తే తర్వాత ఒక హిట్ ఇస్తాను అన్నారు కదా, వెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఫిలిం? ఎప్పుడు సీరియస్గా మళ్ళీ ట్రై చేయలేదు, ట్రై చేసినప్పుడు చెప్తాం. అండ్ హరీష్ శంకర్ గారు అంటే ఒక అబ్సల్యూట్ సినిమా అని జనాల ఒపీనియన్, హౌ యూ విల్ టేక్ దట్?
అబ్సల్యూట్ ఓడగల అబ్సల్యూట్ సినిమా ఏంటి గురు? ఏదో అంటే మీరు మీ మీ పర్సనాలిటీ ఒక అబ్సల్యూట్ సినిమా అని. ఓకే, థ్యాంక్ యూ, ఇట్స్ కాంప్లిమెంట్. ఓకే, బ్రహ్మకళ్ళి గారు, సార్ హరిశంకర్ గారు, బ్రహ్మకళ్ళి గారు, హరిశంకర్ గారు, మేడం చెప్పండి. మ్యామ్ హాయ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పీసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. అండ్ ఒక హీరోకి అంటే ఫ్యాన్స్కి తగ్గట్టు ఐ ఫీస్ట్ ఇవ్వాలి అన్నా అండ్ ఎంటర్టైన్ చేయాలి అన్నా వాళ్ళ రేంజ్కి మాస్ ఎంటర్టైన్ ఇవ్వాలి అని అంటే యు ఆర్ ద వన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాస్ మహారాజా రవితేజ గారిని అండ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఈ కాంబో బాబు పొగుడుతుంది, పొగిడినప్పుడు కూడా మీరు పొగుడుతున్నారు వినని అంటే. సో ఈ కాంబోలో హరిశంకర్ గారి డైరెక్షన్లో వచ్చే అవకాశాలు ఏవైనా ఉన్నాయా? నాకు ఈ ఈ సినిమా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ అప్పుడు చాలామంది అడిగారు కళ్యాణ్ గారితో పాటు రవితేజ గారితో ఒక మల్టీస్టార్ చేయాలని. వీళ్ళు అడగడం మూలంగా నేను మెల్లిగా థింకింగ్ స్టార్ట్ చేశానండి. ఎప్పుడైతే స్క్రిప్ట్ అయిపోతే అప్పుడు నేను ట్రై చేస్తాను, సిన్సియర్గా ట్రై చేస్తాను. మ్యామ్, సో బేసికల్గా మీ హీరో మీ మూవీస్లో హీరోస్ క్యారెక్టరైజేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఆ క్యారెక్టరైజేషన్స్ మీరు అంటే లైక్ బిల్డ్ చేసుకున్నప్పుడు రియల్ లైఫ్లో ఎవరినైనా చూసుకుంటారా లేకపోతే మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని క్రియేట్ చేసుకుంటారా క్యారెక్టరైజేషన్? గరికపాటి గారు ఒక గరికపాటి గారు ఒకసారి ఒక మంచి మాట చెప్పారు. ఒక పాత్రని కాస్త కొంచెంసేపే రచయిత లేదా కవి నడిపిస్తాడు, ఆ తర్వాత ఆ పాత్ర మనల్ని నడిపిస్తుందని. సో వెనెవర్ ఐ మేక్ ఎ ఫిలిం ఐ ఫస్ట్ డిఫైన్ హీరో క్యారెక్టరేషన్. హీరో ఈ అబ్బాయి అమ్మాయితో ఎలా ఉంటాడు, ఈ అబ్బాయి తల్లిదండ్రులతో ఎలా ఉంటాడు, ఈ అబ్బాయి విలన్తో ఎలా ఉంటాడు, హీరో క్యారెక్టరేషన్ డిఫైన్ చేస్తాను. హీరో క్యారెక్టరేషన్ సాలిడ్ డిఫైన్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా స్క్రీన్ ప్లే ఇస్తాను. దట్స్ హౌ ఐ ఫాలో. మీరు సృష్టించిన క్యారెక్టర్స్లో విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్? నేను నా ఫేవరెట్ అయితేనే సృష్టిస్తాను, లేదా సృష్టించను. క్వశ్చన్ ఏంటంటే మీరు చూపించినంత అందంగా సౌమ్యంగా మీరు చూపించినంత అందంగా సౌమ్యంగా సృజనాత్మకతంగా ఏ డైరెక్టర్ కూడా భాగ్యశ్రీని చూపించలేదు. అమ్మా ఇప్పుడే వచ్చిందా యారే, పొద్దున చూపిస్తారు, కంగారే ఉంది, వచ్చింది కదా. చూపించలేరు అంటున్నావు? చూపించలేరు, ఎందుకంటే ఎంత చూపించాలో అంత చూపించేశారు. సో అలా చూపించాలని ఎలా ఫిక్స్ అయ్యారు అండ్ ఆమెనే ఎందుకు క్యాష్ చేశారు మిస్టర్ బచ్చన్? దీన్ని ఏమంటారు, కంపెనీస్ ఉంటే చూసారు యూఎస్పీ, దాన్ని ఏమంటారు, యూనిక్ సెల్లింగ్ పాయింట్, యూఎస్పీ కదా. నా యూఎస్పీని ఎలా చెప్పేస్తాను గురు మైక్లో, చెప్పలేం కదా, అదే ట్రేడ్ సీక్రెట్. అది చాలామంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఆ జిక్కీ సాంగ్ చూసి. సదాస్తు సార్, బ్రహ్మకళ్ళి గారు ఇక్కడ, సార్ బ్రహ్మకళ్ళి గారు ఇక్కడ. యాక్చువల్గా ఇది పీరియడిక్ కదా, సో నార్మల్గా సెట్ వర్క్ అని ఆ బ్యాక్డ్రాప్ వర్క్ అని అంత పీరియడిక్ అంటే ఎంత పర్ఫెక్ట్గా చేసుకున్నా ఎక్కడో చిన్న మైన్యూ మిస్టేక్స్ కనిపిస్తాయి ఆ కెమెరాలో, అవుట్ ఫోకస్లో ఎక్కడో చెప్పండి. సో దానికి మీరే ఏం వర్క్ చేశారు అండ్ హరిశంకర్ గారి కాంబినేషన్లో ఆ పీరియడిక్ సెటప్కి ఎంత వర్క్ చేశారు? ఇక దీంట్లో మన ప్రతిదీ కల్పితం అండి, మన టైం లైన్ అవన్నీ ఫిక్స్ చేస్తుంది కాదు, కొంచెం అటు ఇటుగా ఉంటుంది, దాన్ని బట్టి మనం ఇవి చేసింది అన్నమాట. హరిశంకర్ గారు ఆయనకి ఆ డైరెక్టర్కి ఏం చెప్పానంటే 80s అంటే ఎగ్జాక్ట్లీ 80s ఉండకూడదు, 90s కూడా ఉండొచ్చు. ఈ సినిమాకి ముందు ఒక డిస్క్లైమర్ వస్తుంది, పాత్రికేయ మిత్రులందరూ దీన్ని చాలా జాగ్రత్తగా మీకు టైం ఉంటే కొంచెం దీన్ని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లాలని. ఈ సినిమాలో ఊర్లు పేర్లు కథ కథనం ప్లస్ కాలం టైం కూడా ఫిక్షనే. థ్యాంక్ యూ. వివేక్ గారు ఇప్పుడు నెక్స్ట్ డబుల్ ఎస్ మాట ఉంది, అలాగే తంగళాన్ కూడా ఉంది అదే రోజు. అండ్ సో ఇది తో థియేటర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్? అండ్ టికెట్ రేట్స్ కూడా అంటే రీసెంట్ టైమ్స్లో కొంతమంది టికెట్ రేట్స్ కూడా తగ్గిస్తున్నారు, సో టికెట్ రేట్స్ అండ్ థియేటర్స్ ఎలా ఉంది సార్? యాక్చువల్గా ఈ హాలిడే సీజన్కి థియేటర్స్ కంజెషన్ ఏమీ ఉండదండి. మన కూకట్పల్లి అంటే చోటు తీసుకుంటే 4 థియేటర్లు ఉంటాయి, 4 థియేటర్లు 4 సినిమాలు ఉంటాయి, సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు. హరిశంకర్ గారు, దిస్ ఈజ్ సంజయ్ ఫ్రమ్ ఇండియా గ్లిట్స్. సో హరిశంకర్ గారు అంటేనే ఎనర్జీ, రవితేజ గారు అంటేనే ఎనర్జీ, మీ ఇద్దరు ఎనర్జీని హీరోయిన్ ఎంతవరకు మ్యాచ్ చేసింది? అంటే ప్రతి పాత్రకి అంత ఎనర్జీ ఉండాల్సిన అవసరం లేదు, ఈ పాత్రకి తగ్గట్టుగా అమ్మాయి చేసింది. సో ఐఎమ్ క్యూరియస్లీ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్ అమ్మాయి ఎలా చేసింది అన్నది. షీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్, సో డెఫినెట్గా మా ఇద్దరు ఎనర్జీకి మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ పాత్రకి ఏదైతే ఉందో అది మ్యాచ్ చేసింది. వివేక్ సార్ ఇది గాసిప్పేనా? ఏ అడగని
గురు నువ్వు మా పత్రికా స్వేచ్ఛని, నువ్వు ఉక్కు పాదంతో తొక్కుతున్నావు శేఖర్, నేను ఒప్పుకొని నేను చెప్తున్నా. నేను సార్ రెడీ, బాలయ్య గారితో ఆవేశం రీమేక్ అని గాసిప్ వచ్చింది కదా, ఒకవేళ నిజంగానే ఆ ఆఫర్ మీకు వస్తే బాలయ్య గారితో. అదే చెప్తాను సార్, లాస్ట్ 1 మంత్ నుంచి చాలా హెక్టిక్గా ఉన్నాను నేను. ఇప్పుడు సెన్సార్ పని చూసుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఏదో కరెక్షన్స్ అని ఇలా తిరుగుతున్నాను. ఆ ఆవేశం ఏంటి, ఆ సినిమా నేను చూడలేదు, ఇదంతా ఒకసారి మనం తర్వాత ఆడుకుందాం అంతే సింపుల్. ఐఎమ్ రిక్వెస్టింగ్ లిటిల్ టైమ్. సార్ వివేక్ గారు, సార్ 14th ప్రీమియర్స్ ఉంటున్నాయి కదా, సో పెయిడ్ ప్రీమియర్స్ వాటి గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్తారా? అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటాయా, ఏ టైమింగ్స్ నుంచి ఉంటాయి? 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్స్లో పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయండి 14th రోజు. సార్ హరిశంకర్ గారు, సార్ 1 మోర్ క్వశ్చన్. యా ప్లీజ్. సో మోర్ క్వశ్చన్స్. సో రవితేజ గారి ఇన్వాల్వ్మెంట్, అంటే మీరు మిరపకాయకి ఆయనే టైటిల్ పెట్టారన్నారు, మిస్టర్ బచ్చన్కి ఆయనే టైటిల్ పెట్టారు, అంతవరకేనా లేకపోతే కథలో లేకపోతే ఏమైనా సీన్స్ చేసేటప్పుడు ఫైట్స్ రొమాంటిక్ సీన్స్ లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్? అదే బ్రదర్, ఏ సీన్ లైనా హీరో ఇన్వాల్వ్ అవ్వాలి, రొమాంటిక్ సీన్ లో ఇన్వాల్వ్ అవ్వాలి, విలన్ తో కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రతి ఎమోషన్ హీరో ఇన్వాల్వ్ అయితేనే టేక్ ఓకే అంటాం. అంటే మీరు చెప్పింది కదా సార్, అంటే ఇలా చేద్దామన్నా చెప్పినప్పుడు లేదు. యా డెఫినెట్ గా, 70 సినిమాలు చేశారు ఆయన, చాలా చోట్ల నేను నడిచి వచ్చే బదులు ఇలా నడిచొస్తాను, ఈ డైలాగ్ ఇలా చెప్తాను, చాలా అంటే ఆర్టిస్ట్కి బాగా నచ్చినప్పుడు డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతారు. సో సెట్లోకి వచ్చిన తర్వాత పెద్దగా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు, సెట్కి రాకముందు ఆయనకి ఏమన్నా సీన్లో డౌట్లు ఉన్నా లేకుంటే ఎందుకన్నా డెఫినెట్ అడుగుతారు, దాని తగ్గట్టుగానే చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. హరీష్ శంకర్ గారు, ఇదివరకు యాక్చువల్గా వేరే మిస్టర్ బచ్చన్కి క్యాప్షన్ వేరేది ఉండేది కదా? అవును, చెప్పామన్నా మర్చిపోయారు. మార్చారు, వేరే మార్చారు. సో దానికి దీనికి అంటే ఇది చూసుకుంటే ద ఓన్లీ హోప్ అనేది నార్మల్గా కొంచెం సినిమాని రిఫ్లెక్ట్ చేస్తుంది, అది కొంచెం ఫంకీగా ఉంది కదా, సో దాని మీద చిన్న కాపీరైట్ ఇష్యూ వచ్చిందండి, సో అందుకని ఇది పెట్టాం అంతే. అంటే దానికి సిమిలర్గా ఉన్నది తీసుకోవాలి, కానీ ఇది టోటల్ కాంట్రాస్ట్ ఉంది. అంత క్రియేటివిటీ లేదు మరి, ఏం చేద్దాం, ఏదో నచ్చింది ఇది పెట్టేసాం. హీరోయిన్ హీరోయిన్ హరిశంకర్ గారు, హరిశంకర్ గారు ఇక్కడండి. రవితేజ గారితో ఈ సినిమా అనుకున్నప్పుడు ఫస్ట్ అంటే హీరోయిన్ చాయిస్లో ఫస్ట్ చాయిస్ భాగ్యశ్రీ గారనే, వేరే వాళ్ళు అనుకున్న తర్వాత తీసుకున్నారు ఎట్లా? యా ఫస్ట్ ఒకటే ఫోటోషూట్ చేసామండి ఈ అమ్మాయిని, ఈ అమ్మాయిని హీరోయిన్ కాబట్టి ఫోటోషూట్లో నచ్చగానే పెట్టా. యా 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 అయినాక బోస్ గారు, భాగ్యశ్రీ గారు అయినాక బోస్ గారు, అయినాక బోస్ గారు సార్ హియర్ హియర్. హలో, యాక్చువల్లీ హరీష్ శంకర్ గారు చెప్పారు చాలా రవితేజ గారిని చాలా కష్టపడి అందంగా చూపించింది మీరని చెప్పి చెప్పారు. సో మీరు చేసిన మొత్తం ఈ టోటల్ 2.5 అవర్స్లో మీకు ఏ ఫ్రేమ్లో రవితేజ గారు బాగా నచ్చారు ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్స్లో? విచ్ పోస్టర్ యూ లైక్? ఇట్ వాజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ట్రైలర్ వెన్ హి లుక్స్ అప్ విత్ ద సిగరెట్. ఓకే, మరి హీరోయిన్ గారు పక్కన ఉన్నారు, ఆవిడ ఫ్రేమ్స్లో అన్నింటిలో మీకు బయటకు వచ్చినట్లో ఏ ఫ్రేమ్ బాగా నచ్చింది మీకు? అయితే హరీష్ శంకర్ గారితో అంటే బేసిక్ ఏంటంటే ఆయన రవితేజ గారిని ఒక రెడ్ బుల్ తగిన ఎంత ఎనర్జీ ఉంటే అలా చూపిస్తారు. సో మరి ఈయనలో అంత ఎనర్జీ ఉంటేనే అది అవుతుంది కదా. సో మరి ఆయనతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? మీకు ఆయన అంత ఎనర్జెటిక్ డైరెక్టర్తో వర్క్ చేస్తున్నప్పుడు ప్రెషర్గా ఉంటుందా, లేకపోతే హ్యాపీగా ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది మీకు? ఇట్స్ అ ప్లెజర్ దెర్ ఇస్ నో ప్రెషర్ ఆనెస్ట్లీ. అండ్ టు బి ఆనెస్ట్, అన్న ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద పిక్నిక్. వీ హ్యాడ్ అ పిక్నిక్ షూటింగ్ దిస్, ఇఫ్ యూ కెన్ బిలీవ్ ఇట్. భాగ్యశ్రీ గారు, సార్ హరీష్ శంకర్ భాగ్యశ్రీ గారు, రైడ్ కమర్షియల్లీ వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇన్ హిందీ. అవునండి. దానికి ఆల్రెడీ సీక్వెల్ అనౌన్స్ చేశారు, దానికి ఇనాగ్రేషన్కి రవితేజ గారు కూడా ఉన్న ఫోటో వచ్చింది. మేము కూడా వెళ్ళాము. సో దీనికి కూడా సీక్వెల్ ఉండొచ్చు అంటారా? ఆర్ అదే అండి, అక్కడ రైడ్ హిట్ చేశారు జనాలు, వాళ్ళు సీక్వెల్ చేస్తారు. మీరు దీన్ని హిట్ చేస్తే నేను కూడా రెండో పాట గురించి ఆలోచిస్తాను. అండ్ రీమేక్స్ ఆర్ డిఫికల్ట్ దాన్ ఒరిజినల్ ఫిల్మ్స్ టు మేక్ ఎ సక్సెస్? ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అండి. మీరు అందులో ఇప్పటి వరకు యూఆర్ వెరీ సక్సెస్ఫుల్. Thank you. Which is why I'm very much looking forward for the film. Thank you so much. Thank you. Bhagyashree Gar. Yeah. Bhagyash. Do you have any sisters in industry? Industry lo meeku evarana sisters unnara? Maybe I'll make soon. No, actually National Crush Rashmika garu. The future national crush Bhagyashree garu anni. Thank you so much, that's a compliment. Bhagyashree garu. Yes ma'am. So basically ga mass maharaja raviteja garu unke sath dance karna romance karna dono hi mushkil hai heroines ke liye. So which one is very tough for you, romance or dance? None of them. It was not difficult to do anything with him. Okay, so kaun si cheez karne ke liye, matlab which one is most memorable moment with raviteja garu? dancing while romancing him, I would say. Harish gar, Harish gar ikkada sir. Sir single liners rayalante puri gar topu, aa tarvata Harish Shankar,
ఎట్లా వస్తాయి సార్ ఈ థాట్స్ అండి? ఎందుకంటే సీన్ రాసేస్తారు, డైలాగ్స్ రాస్తారు, ఆ సన్నివేశానికి తగ్గట్టు ఆ డైలాగ్ అక్కడ పడిపోతే అది ఫెయిల్ అయిపోతుంది. చాలా ఆశ చూసి రాయాలి. పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ తెగితే పొద్దునెక్కుతుంది. రవితేజ గారికి అయితే మీరు చెప్పింది ఎనర్జీ అని చెప్పారు. ఎట్లా వస్తాయి సార్ ఈ థాట్స్ అండి? అంటే ఎట్లా వస్తాయి అనే దానికంటే ఫాస్ట్గా ఎలా రాస్తానని నేను మనం చెప్పాను. నేను గోస్ట్ రైటర్గా చేస్తున్నప్పుడు చాలామంది రైటర్లు పక్కనే ఉండేవాళ్ళు. సో అక్కడ తెలియని ఒక భయము, ఒక ఇన్సెక్యూరిటీ ఉండేది. మనం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకపోతే మనకి పనికి పని ఇవ్వరేమో, మనం తీసేస్తారేమో అనే ఒక భయం ఉండేది. సో స్కూల్లో ఒక టీచర్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు తక్కువని నేను చెప్తాను కొంతమంది చేతులు ఎత్తారు కదా. నేను స్టోరీ సిట్టింగ్లో అలా ఉండేవాడి. ఇక్కడ ఏదైనా సీన్ కావాలన్నా ఏదైనా ముందు సీన్ ఫామ్ అయిన నేను చెప్పేస్తా అని చెప్పి ముందు దూకేసేవాడిని. ఒక వెనకబడిపోతామేమో అన్న ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చిన స్పాంటేనిటీ అది. అండ్ బిగినింగ్ నుంచి కూడా నేను మా ఇంట్లో ఎక్కువ శబ్ద చిత్రాలని రేడియోలో సినిమా డైలాగ్లో వచ్చేసి మా నాన్న ఎక్కువ వినేవారు, అది వింటూ ఉండేవాడిని. సో రైట్ ఫ్రమ్ అంటే మాయాబజార్ సంభాషణల దగ్గర నుంచి, జంధ్యాల గారి మాటల దగ్గర నుంచి, సలీం జావేద్ డైలాగ్స్ దగ్గర నుంచి, ఆ తర్వాత ఈవీ గారి సినిమాలో ఎక్కువ డైలాగ్ నుంచి బేసికలీ డైలాగ్ రైటర్, డైలాగ్ లవర్ బేసిక్గా. సో దాని మూలంగా దాని మీద ఫోకస్ ఎక్కువ ఉండడం మూలంగా అలా వచ్చిందేమో అని అభిప్రాయం. సూపర్ సార్. పూరి గారు బ్రాడ్కాస్ట్ చేశారు, బాగుంది. ఇప్పుడు యూత్ అంతా చాలా బాగా ఉంటారు. మీరు కూడా బ్రాడ్కాస్ట్ స్టార్ట్ చేశారు, మధ్యలో ఆపేశారు. అవునండి, రీజన్ ఏంటి? ఏం లేదండి, ఉస్తాద్ స్కెడ్యూల్స్ ఒకటి దాని మూలంగా, అండ్ ఇంకోటి బిజీ అవ్వడం మూలం తప్ప కరెక్ట్గా చెప్పాలంటే మేబీ బద్ధకం అనుకోండి, బద్ధకం మూలంగా ఆపేసి ఉంటాను. నాకు మంచి ఫ్రీ స్పేస్ దొరికినప్పుడు స్టార్ట్ చేస్తాను. మీ మీ బ్రాడ్కాస్ట్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలా చెప్తే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను డెఫినెట్గా. హరి శంకర్ గారు, నెక్స్ట్ ఈ సినిమా తర్వాత రిలీజ్ అయ్యేది ఉస్తాద్ భగత్ సింగ్ అని ఇంకేదన్నా లైన్లోకి వేరే ఏమైనా ఉన్నాయా? మనం నిమిత్తం మాత్రం నాయన, ఏది ఎప్పుడు మన రూట్లోకి వస్తే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. హరీష్ గారు ఏపీకి ఇప్పుడు ఉన్న మైక్ దగ్గర పెట్టుకోమా. ఏపీకి ఇప్పుడున్న ఒకే ఒక్క హోప్ సంపద విషయంలో పీకే గారు. సో ఆ కాన్సెప్ట్తో ఈ సినిమాని ఈ టైంలో రిలీజ్ చేస్తున్నారా? అమ్మా, ఆ కాన్సెప్ట్తో ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారా? లేదండి, అలాగేం లేదు. నేను ఎప్పుడు కూడా మొన్న కూడా చెప్తాను, కళ్యాణ్ గారి సినిమా గురించి కానీ ఉస్తాద్ గురించి క్వశ్చన్స్ వేసినప్పుడు ఇట్ విల్ గివ్ అ రాంగ్ సిగ్నల్ అండి. నేను జస్ట్ బికాస్ ఐఎమ్ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో సంబంధించిన క్వశ్చన్లు తీసుకుంటూ లేకుంటే ఆయన అడ్డం పెట్టుకుని ఈ సినిమాని ప్రమోట్ చేసిన అది నాకు ఇష్టం లేదండి. సో వెన్ ఎవర్ ద టైం కమ్స్ నేను దాని గురించి మాట్లాడతాను డెఫినెట్గా. హరీష్ గారు చెప్పండి సార్. కెమెరా డిఓపీ గారు సార్, మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్, ఐ మీన్ మీరు పిక్నిక్ అని చెప్పారు ఆల్రెడీ, సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్డ్ వైల్ ఫిల్మింగ్ యాజ్ అ కెమెరా పర్సన్? ఆనెస్ట్లీ నథింగ్, టు బి ఆనెస్ట్ ఈజ్ వెరీ క్లియర్, ఎక్స్ట్రీమ్లీ క్లియర్. వెన్ అన్నా కమ్స్ ఆన్ సెట్ he is also very clear and very very friendly, and if you say Anna can you try this, he will immediately try it. So when everybody is helpful, then there is actually, that is why I said it's a picnic. There was honestly there was no challenge. Only challenge may be that sometimes when we are shooting outdoor, maybe sun will come and go, that's the only challenge. Otherwise it was genuinely amazing to shoot this film. Harishankar garu, మా ఫ్యాన్ సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మొన్న టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ గారు స్టెప్ వేశారు, సో ఇప్పుడు మీరిద్దరు కలిసి ఒక స్టెప్ వేయాలి. రెప్పల్ డప్పుల్ సంగ్. మీ పేరేంటి సార్? సంజయ్ నా పేరు. నాకు షారుఖ్ ఖాన్తో స్టెప్ వేయాలి, కుదరద్దా? కుదరదు కదా. ఇప్పుడు మనం అనుకున్న అన్ని కోరికలు నెరవేరవు అనేది మీరు యూత్ నుంచి ఇప్పటి నుంచి అలవాటు చేసుకుని వెళ్ళారనుకోండి, లైఫ్ ఫర్దర్గా చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. హరీష్ గారు సార్, ఇక్కడ నా పేరు విజయ. ఎస్ మ్యామ్. సార్, ఆగస్ట్ 15th షోలే రిలీజ్ అయిందన్నారు, అంటే ఇప్పుడు బచ్చన్ గారిది మళ్ళీ అదే ఆగస్ట్ 15th రోజు ఈ మూవీ రిలీజ్ చేయడానికి ఇది కోయిన్సిడెన్సా లేకపోతే మీరు కావాలనే? ప్యూర్ కోయిన్సిడెన్స్ అండి, ప్యూర్ కోయిన్సిడెన్స్. చెప్పే కదా మాకు 40 డేస్ బిఫోర్ వరకు కూడా మేము సినిమా రిలీజ్ చేసిన తెలియదు, అనుకోకుండా అయింది కాబట్టి ట్రైలర్లో యాడ్ చేసాం అంతే తప్ప ఆ రోజు షోరేంజ్ గారు మనం ముందే షోలే అంటే మేము డే అప్పుడే అనౌన్స్ చేసేవాళ్ళం, ముహూర్తం అప్పుడే అనౌన్స్ చేసేవాళ్ళం కదా, ఇది అనుకోకుండా వచ్చింది. షోలే రిలీజ్ అయింది అనేది ఆ 15th డేట్ గుర్తుంటుందండి అని చెప్పాను తప్ప మేము ఇంకో షోలే ఇస్తున్నామని కానీ లేకపోతే షోలేలాగా మిస్టర్ బచ్చన్ అవుతాను కానీ అసలు అలాంటి అర్థాలు ఏం లేవండి. షోలే ఆడియన్స్ సినిమా ఇవ్వడమే మా బాధ్యత, హిట్ ఇచ్చేది ఆడియన్స్. షోలే ఎంత బిగ్ హిట్ అయిందో మిస్టర్ బచ్చన్ కూడా అంతే బిగ్ హిట్. తదాస్తు, చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. మిమ్మల్ని మర్చిపోనివాళ్ళ. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా పీపుల్ అండ్ థ్యాంక్ యూ గైస్ వన్స్ అగైన్, సారీ ఫర్ బీయింగ్ లేట్. థ్యాంక్ యూ.